మకర రాశి ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజభోజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి అన్నిటినీ అధిగమిస్తారు. అలాగే మూర్తి మంచం చేత దోషాలు ఏవైతే అవన్నీ తొలగి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి వీళ్ళకి. అలాగే శుభమూలకంగా ధన వ్యయాన్ని చేస్తారు, శుభకార్య రూపంలో ధనాన్ని ఖర్చు పెడతారు. ఆకస్మికంగా స్థాన చలనాలు కూడా ఉన్నాయి వీళ్ళకి, పనులు ఒత్తిడి ఉంటుంది. వీరికి ఆరోగ్య విషయంలో నోటిపోత, మెడ తల నరముల నొప్పులు, అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యకథా శ్రవణాలు చేస్తారు. అలాగే అనారోగ్యంలో ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి, ఎముకలు విరుగుట అటువంటి అవకాశం కూడా ఉంది. అంటే కానీ గురుశనుల యొక్క విశేష శుభమూర్తి ప్రభావం చేత దోష నివారణ అయ్యి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అంచేత జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వివాహం కాని వారికి ఎవరికైతే వాళ్ళకి వివాహం కలిగే అవకాశం ఉంది. రైతులకి రెండు పంటలు తగు మాత్రంగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు కలుగుతాయి. కళాకారులకి, న్యాయవాదులకి, వైద్యులకి ఆశించినటువంటి ప్రోత్సాహాలు లభించవు. పౌల్ట్రీ మత్స్య పరిశ్రమల వారికి మధ్య మధ్య ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. వృత్తి పని వారికి మాత్రం ధనలాభం కలుగుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం పరీక్షాకాలం. క్రీడాకారులకు తగిన గుర్తింపు కలుగుతుంది. ఈ విధంగా ఈ రాశి వారు కొన్ని చెడు ప్రభావం కూడా ఉంది కాబట్టి శివాభిషాలు చేసుకోవడం, విష్ణు స్తోత్ర పారాయణ చేసుకోవడం, శివుడి యొక్క మంటపంలో శనేశ్వర అభిషేకాలు చేసుకోవడం, శనికి తిలతైలాభిషేకాలు చేసుకోవడం, తిలదానం ఇవ్వడం ఇవి చేసుకుంటూ ఈశ్వరుడి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఆ విధంగా అర్చనలు చేసుకుంటూ ఉండడం వలన వీళ్ళకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయని ఆశిస్తూ ఓం తస్సతు.